సమాజాన్ని క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు వర్గాల సంస్కృతి సాంప్రదాయాల పాత్ర కీలకమని సూర్యాపేట శాసనసభ్యుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్వరరెడ్డి అన్నారు. ప్రజల్ని ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడతాయన్న మంత్రి తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరకి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. జాతరలో తొలిగట్టమైన మకర తోరణం తరలింపు ప్రక్రియను సూర్యాపేటలోని గొల్లబజార్ ఎల్లమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేసి మంత్రి జగదీశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి వేలిలు వాయించిన మంత్రి ఓలింగ అంటూ సందడి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ హయాంలో అన్ని కులాలు మతాలకి సమన్యాయం కల్పించామని అన్నారు. రేపు రాత్రి కేసారం నుండి దేవరపట్టి తరలింపు అనంతరం సోమవారం నుండి భక్తులు వస్తారని, మూడు రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా 15 లక్షల మంది భక్తులు వస్తారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.